నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పోలీసులు భారీ మొత్తంలో శ్రీగంధం దొంగలను పట్టుకున్నారు. లారీతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. రాపూరు అటవీ ప్రాంతం నుండి శ్రీగంధం దొంగలను లారీలో చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. లారీలో 1012 కిలోల బరువు కలిగిన 35 లక్షల రూపాయలు విలువ చేసే 484 శ్రీగంధం దొంగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పి తోరణయ్య శ్రీ సిహెచ్ విజయరావు సార్ ఆదేశాల మేరకు అంటే సార్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఈ రెడ్ శాండిల్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది ఒకటి చేయమని రిపీటెడ్గా రెడ్ శాండిల్ ప్రీవియస్ కేసులు వారి యొక్క ప్రీవియస్గా ఉన్న ముద్దాయిలు స్మగ్లర్ల గురించి కూడా జిల్లా లెవెల్లో ఆల్ డిఎస్పీస్ సిఎస్ని పిలిపించి కూడా స్పెషల్ టీమ్ను పెట్టి వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ శ్రీగంధం గురించి కూడా ముఖ్యంగా మీ మన సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం చిన్న క్లూ ఆధారంగా సమాచారం సేకరించి మరి చాలా రోజులు దానికి కింద వర్కౌట్ చేసి పక్కా ప్లాన్తో అతని ఆధ్వర్యంలో శ్రీనివాస రెడ్డి మన సూళ్లూరుపేట వెంకటేశ్వర రెడ్డి సిఏ గారి ఆధ్వర్యంలో మన టడా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తర్వాత శ్రీహరికోట ఎస్ఐ శ్రీ కి రోజలత వారి సిబ్బంది ఏఎస్ఐ ఎంజి శేఖర్ ఏఎస్ఐ కె రమణయ్య ఎస్సి ఎన్ సీనయ్య ఎస్సి ఎన్వి రామేశ్వరరావు తర్వాత పిసిటి అశోక్ కుమార్ పిసి కె చరణ్ తేజ పిసిటి గిరిబాబు ఓని పిసి అంకమ్మ మరియు ఎస్సి కె శ్రీనివాస్ వీళ్ళందరినీ కూడా ఉపయోగించి మొట్టమొదటిగా సిఏ గారికి సిఏ గారు వర్కౌట్ చేసిన ఇన్పుట్స్ బేస్ చేసుకొని 12వ తేదీ తెల్లవారుజామున వెహికల్ చెకింగ్ సిఏ గారే పర్సనల్గా ఆర్గనైజ్ చేసి లారీ ఒక పెద్ద లారీ ఇది నెల్లూరు నుంచి కూడా రైస్ లోడ్తో పోతా ఉంది. లారీ నెంబర్ AP26DB2345 పైన ఏమో అన్నీ కూడా బియ్యం ముఠలు ఉన్నాయి. కింద ఈ 50 కేజీస్ బ్యాగ్లో చెక్ చేసినప్పుడు శ్రీగంధం దొంగలు దొరకడం జరిగింది. అందులో ఉన్న లారీ డ్రైవరు మహేంద్రను విచారిస్తే అప్పుడు పట్టుకున్నప్పుడు లారీలో ఒక 120 లాక్స్ శ్రీగంధం దొంగలు దాదాపు 353 కేజీలు దొరకడం జరిగింది. అతని ఇచ్చిన సమాచారంపై నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈ సిఐ గారు టీమ్స్తో పోయి నెల్లూరు టౌన్లో మెయిన్ ముద్దాయి కింగ్పిన్ ఆర్గనైజర్ ఈ మాలకొండ కన్న పెద్ద నర్సయ్య బీవి నగర్ నెల్లూరు ఇక్కడ గతంలో కూడా ఈ శ్రీగంధం అంటే వైట్ శాండిల్ స్మగ్లరు ఇక్కడే ఆర్గనైజరు ఇతడు జిల్లాలో ఈ వెంకటగిరి ప్రాంతంలో